అందరి యొక్క కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ఓటరు మహాశయులు, మీడియా మిత్రులు అందరి కూడా పేరు పేరుగా నాకు నమస్కారం తెలియజేస్తాం. మొట్టమొదటగా ఈ యొక్క కృతజ్ఞత సభకు నరేంద్ర మోడీ గారు భక్తి నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓటేసినటువంటి ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి వారికి సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఎవరైతే ఎన్నికల్లో మనకు పార్టీలకు అతీతంగా పనిచేసిందో ఇంతకుముందు మన దగ్గరికి అందరూ సన్మానించుకున్నాం. కుల సంఘాలు కానీ, డాక్టర్ల సంఘం కానీ, అదేవిధంగా అడ్వకేట్ల సంఘం కానీ, వివిధ అన్ని సంఘాల పెద్దలను గౌరవించుకోవడంతో పాటు మన కార్యకర్తలు, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో ఎన్నికల సమయంలో అమాజీషన్లు పోరాటం చేసి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ఈ ఎన్నికల్లో ఓటేసినటువంటి ప్రతి ఓటరు మహాశయునికి, ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తల కృషితో మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజల యొక్క ఆకాంక్షతో నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఈ దేశంలో భద్రత, ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశం ప్రపంచ దేశాల్లో కెల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టగలిగే నాయకుడు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని విద్యావంతులు, యువకులు, మహిళలు, రైతులు, ప్రతి ఒక్క వర్గం ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి అరుణమని గెలిపించుకుంటే నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంలో ఒక సైనికురాలిగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ కు పూర్తిగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా పనిచేసినటువంటి నమ్మకంతో ఓటేసి గెలిపించినటువంటి షాద్ నగర్ నియోజకవర్గ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఓటరు మహాశయులకు, కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి అభిమానులకు, పార్టీ మీద అభిమానంతో, మోదీ గారి అభిమానంతో, మా మీద అభిమానంతో రకరకాలుగా ఏ విధంగానైనా ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దృక్పథంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ తెలుసు ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నాడో మహబూబ్ నగర్ ఎన్నిక ప్రత్యేకంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచే పార్లమెంట్ నుంచే ముఖ్యమంత్రిగా ఉండడం, ఈ పార్లమెంట్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ ను భారతీయ జనతా పార్టీని గెలిపించకూడదు, నూరు ఆరైన ఆరు నూరైనా కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని అనేక రకాలుగా అనేక సార్లు మహబూబ్ నగర్ లో పర్యటించిండు, ప్రతి నియోజకవర్గంలో పర్యటించిండు, అనేక వాళ్ళు నియోజకవర్గాలు పార్లమెంట్ లో పర్యటించడమే కాకుండా అనేక రకాలుగా ప్రజల మీద నాయకత్వ ఒత్తిడి తీసుకొచ్చిండు. ఈ యొక్క నియోజకవర్గ మహబూబ్ నగర్ నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ నన్ను ఓడగొడితే ఆయన పోటీ చేసినట్లు ఆయన ఒక సందేశాన్ని ఇచ్చిండు మాలమని మామూలు పార్లమెంట్ ప్రజలకి, ఇక్కడ నన్ను ఓడగొడితే నాకు గౌరవం తగ్గిపోతుంది, ఈ సీటు నేను ఓడిపోతే మామూలు ప్రజలకు గౌరవం తగ్గిపోతుంది, లేక మామూలాలో ముఖ్యమంత్రిగా అయినా మూడున్నర రామకృష్ణరావు గారి తర్వాత మళ్ళీ అవకాశం మామూలాలో మనకు వచ్చింది, కాబట్టి ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో మామూలేసి గెలిపించండి, నన్నే గెలిపించండి అనే విధంగా అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రచారాలు చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. మానసికంగా కుంగిపోవాలి అరుణమ్మని నోటికి వచ్చినట్లు మాట్లాడింది,
వాళ్ళ క్యాండిడేట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జరగకుండా ఎలక్ట్ జరగకుండా ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి చోట కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ రావాలి ఇక్కడ అంతా మా గెలవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్తలో మెరుగుపరచడం కృషి చేసి ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో మొట్టమొదటగా హైదరాబాద్ నుంచి వస్తే వారు ఫస్ట్ వచ్చేది శాంతనగర్ శాంతనగర్ నియోజకవర్గంలో మరి ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ముఖ్యంగా పట్టణాల్లో శాంతనగర్ పట్టణమే కానీ పొద్దులు పట్టణమే కానీ అర్బన్ ఏరియాల మొత్తం విద్యావర్తులు యువకులు ప్రతి ఒక్కరు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మోదీ గారు రావాలి అరుణమ్మ గెలవాలని నేను నాతో పరిచయం లేకుండా నేను వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్లలో చాలా మందితో మాట్లాడినప్పటికీ ముఖం కరెక్ట్గా నేను పోయి కలగకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా అమ్మా తప్పకుండా సహకారం అందిస్తాం తప్పకుండా నిన్ను గెలిపిస్తాం నువ్వు గెలుస్తావు అనేటటువంటి ఒక విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు ఇచ్చిన నేపథ్యంలోనే ఆ విశ్వాసంతోనే చాలా మంది అందరూ ముఖ్యమంత్రి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు చాలా కష్టంగా ఉంది గెలిపిక్కడ చాలా ఫైట్ చేస్తా ఉన్నారు రోజు రోజుకు ముఖ్యమంత్రి రోజు రోజుకు చాలా టైట్ చేస్తా ఉన్నారు అందరినీ భయపడిస్తా ఉన్నారు ఫోన్లు చేసి పిలిపించుకొని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు బయటికి వెళ్ళకుండా అందరినీ కూడా సైలెంట్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేక రకాలుగా ముఖ్యమంత్రి కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా ఆయన వాళ్ళ గెలుపు కట్టుకోవడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలనుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు ఈ రోజు ఎన్నికకు ఆ ఎన్నికలో గెలవడానికి వారే కారణం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు ఏ ఒక్కరి తోట నాతో కలిసినటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో నీ గెలుపు గ్యారంటీ ఖచ్చితంగా నువ్వు గెలుస్తున్నావమ్మా నువ్వు గెలుస్తావు అన్నటువంటి మాట చెప్పినట్టే తప్ప నా ఎన్నికలు ఎవరేం మాట్లాడేదో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరి నాకుండా ఖచ్చితంగా నువ్వు గెలుస్తున్నావు అని చెప్పిన వాళ్ళు వారు ఇచ్చిన ధైర్యంగానే ఖచ్చితంగా గెలుపు సాధిస్తానటువంటి విశ్వాసంతో పగలు రాత్రి శ్రమించి కార్యకర్తలను ప్రజలను నాయకులను ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎన్నికలో ఎవరి నిద్రపోలేకుండా వారందరినీ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ ఎక్కడ ఎప్పుడు ఎలాంటిదైనా నేను మీకంటగా ఉన్నా మీరందరూ ధైర్యంగా ముందు కొట్టినటువంటి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు యొక్క గెలుపు మనం తెలుసుకున్నామంటే మరి నరేంద్ర మోదీ గారు మళ్ళీ రావాలన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షణ మన యొక్క గెలుపు కారణమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క గెలుపు అంతా కూడా ఈ గెలుపు బాలమూరు ప్రజలకంతా ఓటర్లు అమాశయులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ గెలుపు అఖిలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ గెలుపు వాళ్ళని ఈ గెలుపు గెలిపించిన వాళ్ళని ఈ గెలుపు కృషి చేసి మోదీ గారు మోదీ గారి యొక్క గవర్నమెంట్ లో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తుంది అరుణమ్మ ఢిల్లీలో ప్రాతినిధ్యం ఉండాలి మన బాలమూరులో బాలమూరు ప్రాతినిధ్యం ముందు భారతీయ జనతా పార్టీ నిరంతరం వినిపించాలని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు కూడా నేను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరూ పెద్ద ఎత్తున అరుణమ్మ గెలిస్తే బాలమూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అరుణమ్మ గెలిస్తే పేదవాళ్లకు అనేక రకాలుగా ఆదుకుంటుందని అరుణమ్మ గెలిస్తే ఈ జిల్లా ఈ పార్లమెంట్ అభివృద్ధి అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నేను కూడా అదే లక్ష్యంతో మీ యొక్క నమ్మకాన్ని ఎక్కడ అమలు చేయకుండా నా సహాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను నిన్న రివ్యూ మీటింగ్ అయింది మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి గారు నిన్న రివ్యూ చేసింది మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల మీద ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద రివ్యూ చేసిండు జిల్లాలో ఏ విధంగా అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా ఎంచిపోయింది ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలి పాలమూరు జిల్లా అనేటటువంటి ఒక ఆ రివ్యూలో మా గొంతు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును
ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకు పరిగెత్తి దేవరకొండకు నీలి అన్న ఉద్దేశం ద్వారా ఏదైతే డిపిఆర్ ప్రయాణదేశాలలో అమలు చేసిందో ఆ డిపిఆర్ పూర్తిగా మారిపోయి ఇక జులా నుంచి కాకుండా నాగాపూర్ సీసీల బ్యాట్పాడ తీసుకోవడం వల్ల ఈ ప్రాంతానికి తీవ్రంగా నష్టం జరిగింది. దూరాల నుంచి నీళ్లు తీసుకొని ఇంకొక పాలమూరు లిఫ్టులు పాలమూరు లిఫ్ట్ అని దానికి పేరు పెట్టండి. దాని ద్వారా ఈ ఏడు నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తే తప్ప ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు నీళ్లు రావు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా నేను సమావేశంలో తెలపడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా గతంలో ఇప్పుడు అక్కడ నాగాపూర్ అంటే ప్రాంతం వచ్చే సీసీల బ్యాక్వాటర్ ఇప్పటికీ అనేక వివాదాలు నీటి వివాదాలతోనే ప్రాజెక్ట్ ఆలస్యమేని మనకు దూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి పూర్తిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మనం నీళ్లు తీసుకోవడానికి పూర్తిగా అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు అక్కడ మనం పూర్తి స్థాయిలో నీళ్లు కూడా నిలుపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి మన కలెక్టర్ చెప్పినటువంటి 17.84 ఏదైతే మన డెలిగేషన్ ఉందో దాన్ని కూడా మనం పూర్తిగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేవో మా ప్రాంతాలు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దూరాల నుంచే నీళ్లు తీసుకొని పాలమూరు ప్రాజెక్టు పేరు మీద ఈ ప్రాంతాన్ని కూడా సస్యశాపనం చేయాలి. మనకు వచ్చినటువంటి ఈ అవకాశం ముఖ్యమంత్రిగా మీరు ఈ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఈ జిల్లాను పూర్తిగా సస్యశ్రావణం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఏ వరకైతే దానికి సమీక్ష చేసి రివ్యూ చేసి ఆ ప్రాజెక్టును ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్రావణం చేయాలని నిన్న ఆ వాదనగా ఇప్పించమని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. లక్ష్మీదేవి పల్లి పల్లెలో చర్చ వచ్చింది పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్లో లక్ష్మీదేవి పల్లి ఉన్నది. మరి ఈరోజు దానిపైన కూడా మరి మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి ఎందుకోసం దాన్ని ఆపేసినటువంటి విషయాన్ని కూడా నిన్న చర్చించడం జరిగిందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాము. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మామూలు రావాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి మామూలు రావాలి, అదేవిధంగా కృష్ణాబీకరణ వాళ్ళ హైలైట్ పూర్తి చేయాలి, అదేవిధంగా డబ్లింగ్ లైన్ మహబూబ్ నుంచి కర్నూలు వల్ల డోర్ వరకు డబ్లింగ్ లైన్ పూర్తి చేయాలని, అదేవిధంగా హాస్పిటల్ను హాస్పిటల్ ఎంత కూడా అప్గ్రేడ్ చేయాలని, అనేక రకాల విద్యాపరంగా వైద్యపరంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని వీటన్నింటిపైన కూడా మరి నా యొక్క వరకు ఏదైతే ఎన్నికల సమయంలో నేను చెప్పినో వీటన్నింటిపైన దృష్టి సారించి వీటన్నింటిపైన కూడా పేదవాళ్ళకు ఇళ్ల విషయంలోనే కానీ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం రావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి విధంగా ఈ పార్లమెంట్ సభ్యులుగా నా శాయ శక్తిగా కృషి చేస్తామని చెప్పి ఎంతగా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా మీ నుంచి నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ మనం బలోపేతం తీసుకోవాలి. మొట్టమొదటిసారిగా పాలమూరులో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించింది. మొట్టమొదటిసారిగా ఇండివిజువల్గా గతంలో టీడీపీ పొందులోకి వచ్చింది. ఈసారి స్వయంగా భారతీయ జనతా పార్టీ స్వయంగా ఏ పట్టు లేకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రతి ఒక్క గ్రామంలో ఉండే రోజు ఓటు వేసింది మనకి. ప్రతి గ్రామానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యాపించింది. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓటు వేసే ప్రజలు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఓటమని నేను పోటీ చేస్తాను నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలా. అవి సర్పంచులే కావచ్చు, ఎంపీటీసీలే కావచ్చు, డిప్యూటీసీలే కావచ్చు, మున్సిపాలిటీ కౌన్సిల్లే కావచ్చు, చైర్మన్లే కావచ్చు, అన్నింటిలో కూడా మనం విజయం సాధించే దిశగా మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు మనం బలపెడతాము స్థానిక సంస్థల్లో మన విజయం సాధించినాడే మనం బలోపేతమవుతాం. స్థానిక సంస్థల్లో కార్యకర్తలు విజయం సాధించి గ్రామాల్లో ప్రజలకు సేవ చేసినప్పుడే పార్టీ బలోపేతమవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అందజేసే విధంగా మన కార్యకర్తలు నాయకులు కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం వచ్చినా ఏ పథకం వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళదే అని చెప్పుకొని ప్రచారం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళదే అని చెప్పుకుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే మన విజయం సాధిస్తాం, గ్రామం రావాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని కేంద్ర ప్రభుత్వం నిధులతోనే, పట్టణాలు అభివృద్ధి చేసుకొని కేంద్ర ప్రభుత్వం నిధులతోనే, రోడ్లు కేంద్ర ప్రభుత్వానికే, ఈరోజు రైళ్లు కేంద్ర ప్రభుత్వం నిధులే, వేరే పథకం చూసినా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి అయినా ఇవాళ ముద్రా లోన్లు కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, పేదవాళ్లకు ఫ్రీ బియ్యం కానివ్వండి, రైతుల కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, పిల్లలకు స్కాలర్షిప్లే కానివ్వండి, అనేక ఉపాధి కానివ్వండి, అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను మన ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి లక్ష్యాన్ని మన కార్యకర్తలు ఫిక్స్ చేసుకొని ముందు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంట్లో పోటీ పడండి, నేను ముందా కాదు, పోటీ పడాల్సింది గ్రామాల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా ప్రతి కార్యకర్త పోటీ పడి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు అప్పుడే గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక సర్పంచ్ అయితే, ఒక ఎంపీటీసీ అయితే, ఒక ఎంపీటీసీ అయితే వాడి లక్ష్యాన్ని ప్రజలకు సేవ కలిగించి నేను భారతీయ జనతా పార్టీ సర్పంచ్, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీని, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీపీని, నేను ఎంపీటీసీని, నేను కౌన్సిలర్ని, నేను చైర్మన్ని అనేటువంటి విధంగా గర్వంగా చెప్పేటటువంటి రోజు రావాలని చెప్పి సందర్భంగా కోరుతాను. ఈ గెలుపు విజయానికి నాంది కావాలా? స్థానిక సంస్థలు మీకు అందరికీ నా యొక్క పూర్తి స్థాయి సహకారాలు కార్యకర్తలకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నా స్థాయి సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ విజయాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఓ లక్ష్యంతో ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇచ్చినటువంటి యొక్క విజయానికి ఈ విజయం మనం లభించిందంటే ఆశాభాషించే కాదు, ఒక ముఖ్యమంత్రి మీద పోటీ చేసి మనం గెలిచిన. కాబట్టి అందరూ కూడా ఈ విజయాన్ని పూర్తిగా సొంతం చేసుకొని మరొక విజయం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి మన అందరూ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.